ఎక్కువ మాటలు చెప్పే వ్యక్తిని కాదు. ఒక మాట చెప్పానంటే ప్రాణం పోవాలి కానీ మాట వెనక్కి తీసుకోను. మీకందరికీ అనిపించచ్చు నువ్వు రాష్ట్ర స్థాయి మొత్తం తిరుగుతా, మా నియోజకవర్గం భవిష్యత్తులో నీ చేతుల్లో పెడతాం, నువ్వు ఎట్లా చేయగలవని మీ అందరికి కూడా ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఒక మనసులో ఒక మాట ఉంది, భావన ఉండొచ్చు, దానికి ఒకటే సమాధానం చెప్తున్నా. పిఠాపురం నేను ఇప్పుడు దాకా ఏ ఒక్క ఊరిని కూడా నా స్వస్థలం చేసుకోలేదు. ఇది నా, ఇది ఎందుకంటే మొత్తం సమాజం నా ప్రజలు అనుకున్నా, దేశం నా ప్రజలు అనుకున్నా, ఈ రాష్ట్రం అంతా నా ఊరు అనుకున్నాను, కానీ ప్రత్యేకించి ఒక్క ఊరిని నా స్వస్థలం అనుకోలేకపోయాను. శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ఊరు పాదగయ, అమ్మవారు వెలిసిన నేల ఇది, దక్షిణ కాశీగా పేరున్న నేల ఇది. అలాంటి ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అని చెప్పి 1905లో ఎస్టాబ్లిష్ అయిన చర్చి ఉంది ఇక్కడ, బంగారు పాపమ్మ దర్గా ఉన్నది. ఇవన్నీ అన్ని మతాల కలయిక, చాలా విశిష్టత ఉంది నేలకి. అలాంటి నేలకి శ్రీపాద శ్రీవల్లభుడు నా గురువు. నేను దత్తాత్రేయ గురు పరంపరలో నుంచి వచ్చాను. సినిమాలు కానీ రాజకీయాలు కానీ నాకు ఏ కోసం నాకు ఆసక్తి ఉన్నది కాదు. నా జీవితం ఇలా గడుపుతో తీసుకొచ్చింది. ఈరోజున నా సినిమాల్లోకి పట్టుకొచ్చింది, రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. ఓడిపోయినా కానీ దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఈరోజున ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని అడగల. 19లో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకేంటో మనస్కరించల. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను, ఉప్పాడ కొత్తపల్లి మండలం ప్రజలను అడుగుతున్నాను, ప్రతి మండల ప్రజల్ని, ప్రతి ఒక్కరిని, 54 గ్రామాల ప్రజల్ని పేరు పేరును అడుగుతున్నాను. కులాలకి మతాలకి అతీతంగా అందరినీ అడుగుతున్నాను, నేను మీకోసం నిలబడతాను, మీ ఆశీర్వాదాలు కావాలి, నన్ను గెలిపించండి. ఏ ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇంత కష్టపడ్డారు. వర్మ గారి అనుభవం, మనకి తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారి, ఉదయ్ శ్రీనివాస్ గారి ఉత్సాహం, వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లి, అలాగే మన కృష్ణరాజు గారి ఆలోచన విధానం, వీటన్నింటినీ ముందుకు తీసుకెళ్లి, ముఖ్యంగా ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు దారి పొడవుత, ముఖ్యంగా హాస్పిటల్ సరిగ్గా లేదు, ప్రసూతి కేంద్రం సరిగ్గా లేదు. అది నేను ముందుగా రాగానే నేను మేము చేయగలిగేది, ముందు ఆసుపత్రుల్ని బాగు చేస్తాం. అంటే ఎక్కువసారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేలాగా, నేను అవసరమైతే నా స్నేహితులు నా సన్నిహితులు చాలామంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ చేత హాస్పిటల్ ఇక్కడే పెట్టిస్తాం. ప్రభుత్వం పరంగా లేట్ అయినా కానీ ప్రత్యేకించి ఇక్కడ పెట్టిస్తాం. సో ఇవన్నీ భవిష్యత్తులో ఇంకొంచెం సమయంలో మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్గా. ప్రత్యేకించి పీఠాపురం నియోజకవర్గానికి నేను ఏం చేయదలుచుకున్నాను, దాదాపు 12 నుంచి 14 పాయింట్ల ఫార్ములా ఉంది. మన పట్టు రైతుల కోసం ఏం చేయాలి, మన రైతాంగం కోసం ఏం చేయాలి, మన ఉద్యాన రైతుల కోసం, మన ఉల్లి రైతుల కోసం ఏం చేయాలి, మిర్చి రైతుల కోసం ఏం చేయాలి, అలాగే మనకి పశువుల సంత కోసం ఈరోజు శిస్తు వసూలు చేస్తున్నారు కానీ దానికి ఏం చేయాలి, వీటన్నిటి మీద, అలాగే మన రైల్వే క్రాసింగ్స్ వీటికి కూడా ఓవర్ బ్రిడ్జ్ కావాలి, ఎలా చేయాలి, వీటి మీద కూడా నాకు ఆలోచన ఉంది. ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో, అధికారం ఉన్నట్టు కావాలన్నటువంటి దాహంతో సొంత మామను వెన్నుపోటు పడిచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కూడా అక్రమ కలయిక, ఇది అక్రమ సంబంధాలతో కలయిక. జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, వీళ్ళు అధికారంలోకి రావాలి, వాళ్ళు పార్టీని పికప్ చేసుకోవాలి. ఇంకొకటి 0%, 2% ఓటింగ్ ఉన్నటువంటి బీజేపీ ఎన్నో కొన్ని 4 సీట్లు గెలుచుకోవాలి, వీళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళకి
రాజకీయంగా నిరుద్యోగులైన ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి దొంగ కూటమి కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు మెండుకున్నాయి. మేము బజార్లో తిరిగినప్పుడు ఈరోజు ఒకటే చూస్తున్నారు, మా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మా అబ్బాయికి మేము ఓటేస్తాం, మా బిడ్డకు మేము ఓటేస్తాం, మమ్మల్ని ఈ స్వతంత్రం వచ్చినాక పెద్ద పెద్ద వాళ్ళు చెబుతున్నారు, మమ్మల్ని ఈ రకంగా చూసినటువంటి వ్యక్తి ఎవడో లేడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. మా ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి ఆరోగ్య సమస్య వచ్చింది, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం జరిగింది, మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది, మాకు డ్వాక్రా రుణాలు రద్దు అయినాయి, మేము చాలా బాగున్నాం, మేము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఉపయోగపడ్డాడు మాకు ఆయన, మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, మేము ఈ రాజకీయ నాయకులు చెప్పేది నమ్మం వినం, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం, ఆయన మా బిడ్డ అని చెప్పి వృద్ధులు వికలాంగులు వితంతువులు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు కూర్చోబెడతారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా ఎత్తుకు ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ముక్క కూడా పీకలేరు. 100 చోట్లకి వెళ్తే మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ విపరీతమైన ఒత్తిడి చేస్తారు. నెత్తి మీద పాలు పోస్తానంటే బాబు నాకు బట్టలు లేవు, ఇప్పుడు తిరగాలి, వద్దని చెబితే కాళ్ళు కడుగుతామని చెప్పి కడిగారు. 1 చోట 2 చోట్ల జరిగింది. వద్దురా బాబు మీకు దండం అని చెప్పినా కూడా వదలకనేటువంటి పరిస్థితులు ఉంటే అక్కడెక్కడో 1-2 చోట్లు జరిగినాయి. నన్ను రోజు జనంతో కాళ్ళు కడిగించుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? లోకేష్ ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? వీళ్ళ డప్పులు వీళ్ళే పెట్టుకుని, వీళ్ళ తమ్ముళ్ళని వీళ్ళే పోగేసుకుని, వీళ్ళ దండలు వీళ్ళే తెచ్చుకుని, మరి ఇవన్నీ ఏంటి? ఏబిఎన్ రాధాకృష్ణకి, రామోజీరావుకి, బిఆర్ నాయుడికి వీళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. చంద్రబాబుని ఎట్టగొట్ట ఆ సీట్లో కూర్చోపెట్టి ఈ రాష్ట్ర గజాన్ని వాళ్ళ ముగ్గురు దోసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక సబ్జెక్ట్. ప్రచారంలో వెళ్తూ ఒక చెంబు నీళ్ళు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్ట. ప్రచారంలో వెళ్తా అంటే ఒక చెంబు నీళ్ళు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్ట. ఈ పనికిరానటువంటి వెధవులకి, ఈ పనికిరానటువంటి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నన్ను పీకటాకి ఏమీ లేక ఫాల్స్ న్యూస్, నన్ను ఎవడో ఏదో అన్నాడని. ఈరోజు నేను 2,05,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను 20 సంవత్సరాల నుంచి. ఈ గుడివాడలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ఇళ్ల పట్టాల సమస్య, 23,000 మందికి ఇళ్ల పట్టాలు ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం చేసాం. 320 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేసాం. దాదాపు 1,200 కోట్ల రూపాయలతో ఇళ్ల కార్యక్రమాలు, ఇళ్ళు నిర్మించే కార్యక్రమం చేసాం. అదేవిధంగా మంచినీటి అవసరాల కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రోడ్లు వేయటానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎన్ని చేసినా కూడా డ్రైన్లనో రోడ్లనో సమస్యలు ఉంటూనే ఉంటాయి. వాటిని అడుగుతూ ఉంటారు ప్రజలు, మాకు ఈ సమస్య ఉంది, ఇది క్లియర్ చేయలేదు అని. మేము చెప్పుకుంటాం మా ప్రయారిటీలు ఇవి, మీకు డీబీటీ స్కీమ్ కింద 2,200 కోట్ల రూపాయలు ఈ గురువారం నియోజక ప్రజలకు ఇచ్చారు, 2,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ చేశాము, మాకు ఇంకో అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా చేస్తామని చెబుతాం. దానికి ఏదో నన్నేదో నిలదీశారని, నన్నేదో ఎలగొట్టారని ఈ పొకోడీ న్యూస్ వేసి పొకోడీ నా కొడుకులు అంతా ఆనందం పొందుతున్నారు. గుడివాళ్ళలో కొడాలని ఓడించడం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పొకోడీ వాళ్ళకి సాధ్యం కాదు.